నేను కూడా అది ఒక వాటర్ అదొక మాయస్ వచ్చింది మీకు ట్రిప్ షీట్ రైజ్ అయిన తర్వాత ఏ రైస్ మిల్కి వెళ్తుందో దాన్ని మీకు తెలీదు ఏ రైస్ మిల్కి వెళ్ళవండి మీరు రైస్ మిల్ గుమ్మం తొక్కాల్సిన అవసరం లేదు ట్రిప్ షీట్ రైజ్ అయిన తర్వాత అందులో ఉన్న ప్రతి పైసా కూడా మీ అకౌంట్లో జమ పడుతుంది అని చెప్పి వాళ్ళు అపోహలు సృష్టిస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళి మాట్లాడిన పని లేదు తెలుగుదేశం వాళ్ళకి ఏమి లేదు ప్రస్తుతం వాళ్ళకి పొలిటికల్గా ఎక్కడ భూస్థాపితమైపోయింది పార్టీ కాబట్టి ఇప్పుడు మళ్ళీ పశ్చిమగోదావరి జిల్లాలో పైకి లెగాలి అంటే ఏదో ఒకటి సాగుతు అడ్డం పెట్టి ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ అకాల వర్షాలకి వాళ్ళు కొంచెం ఊపిరి పోల్చుకుని కొంచెం ఎదరకొచ్చి దాన్ని ఎక్కడో రెండు గింజలు కళ్ళాల్లో పోత పోసడం కొంచెం చివరి చివరి గింజలు మొక్కలు పోలుతూ ఉంటాయి అటువంటి గింజలు మొక్కలు లాక్కొచ్చి చేత్తో పొట్టుకుని పట్టుకుని బస్తా చూపించుకోవాలండి బస్తా చూపించాలి కదా అక్కడ గింజలు మొక్కలు మొలితే బస్తా అంతా మొలత మొక్కలు మొలుతాయి ఇంత గింజలు మొక్కలు చేత్తో పట్టుకొచ్చి దాన్ని ఎలా చూపిస్తే పది గింజలు మనం ఇలా విసిరినా రెండు రోజులకి మొక్కలు మొలుస్తాయి ఇలా చూపించి అట్లకే అట్లనే ఏదో ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% 100కి 1000% ఈ రైతాంగానికి సంబంధించినటువంటి ప్రతి ఆలోచన చేస్తాం నిన్నే దాని గురించి రివ్యూ కూడా జరిగింది ప్రతి గింజను వైఎస్ఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ప్రతి గింజకి మద్దతు ధర ఇస్తాం ఇవాళ ఇతర రాష్ట్రాల్లో అంటే నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేనటువంటి మద్దతు ధర ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైతాంగం ఇచ్చినటువంటి మద్దతు ధర కంటే మించే 15 రూపాయలు ఎక్కువగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్దతు ధర ఇవ్వడం జరుగుతూ ఉంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ధాన్యం మా రాష్ట్రానికి ఉండదాకా కూడా దొంగచాటుగా వచ్చి రైస్ మిల్లకి 100 రూపాయలు 300 రూపాయలు తక్కువ కూడా ఇవ్వడం జరిగింది దాని గురించే ఈ క్రాప్ అనేది పెట్టి తప్పనిసరిగా ఈ క్రాప్ ఉంటేనే ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పి ప్రభుత్వం ఇంత గొప్ప గడ్డగా ఎందుకంటే మన రైతులకి న్యాయం చేయాలి మన రైతులు ప్రతి గింజ కొనుగోలు చేయాలి రైతుకి ప్రతి గింజకి డబ్బులు అందజేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేసింది దయుంచి ఏ రైతు కూడా ఇటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వాళ్ళు చెప్పే అపోహలు అబద్ధాలు ఎవరైతే నిన్న ఈ డ్రామా రక్తి కట్టించారో ఆ డ్రామా ఆర్టిస్టులందరికీ కూడా మరి చాలా చక్కగా డ్రామాలు వేశారు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ చేశారని మాకు ప్రతి విషయం మాకు తెలుసు తప్పకుండా మాకు వాళ్ళు ధాన్యం ఏదైతే ఉండదో 69 బస్తాల సార్లు ఏదైతే ఉన్నాయో అవి కొనుగోలు చేస్తాం అట్లా పూర్తిసారి డబ్బులు మేము కూడా ప్రభుత్వం నుంచి చెల్లించడానికి పూర్తిగా ఉన్నాం అంటే పథకాలు అందరికీ అందుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పి మరి ఒకసారి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయాలంటే చాలా ఉన్నాయని చెప్పుకోవాలంటే ఒకసారి ఆయన టైంలో రైతులకు ఏం మేలు చేశాడు ఎలా చేశాడు ఈ టైంలో ఎలా జరుగుతుంది రాజకీయ టైంలో జరిగింది ఒక్కసారి బేరీ చేసుకోవాల్సిందా ఒకవేళ మర్చిపోతే కనుక తప్పకుండా చర్చించడానికి మేము అందరం రెడీగా ఉన్నాం నేను గారు అబ్బాయి చౌదరి గారు మా పార్టీ ఎవరైనా సరే చర్చ రెడీగా ఉన్నాం ఆయన టైంలో రైతుల మీద మా టైంలో మేలు జరిగిందా తప్పకుండా చర్చించుకుందని తెలియజేసుకున్నాం వచ్చే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పండి ఇందాక చెప్పింది దాని గురించి కారణం మాకు రైస్ మిల్లులు లేవు మా నియోజకవర్గంలో రైస్ మిల్లులు అతి తక్కువగా ఉన్నాయి మాకు ప్రొక్యూర్మెంట్ వచ్చి 10 లక్షల టన్నులు ఉంటే మాకు రైస్ మిల్ లక్ష టన్నులు కూడా ప్రొక్యూర్మెంట్ కమ్మటువంటి రైస్ మిల్లు మా దగ్గర లేవు రైస్ మిల్ లేవు కాబట్టి సుదూర ప్రాంతంగా చెప్పేది వివరణ కూడా ఇచ్చాను 60 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల ధాన్యం ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఒక లారీ ఒక రోజుకు ఒక ట్రిప్ లేదు రెండులో ఒక ట్రిప్ వేయవలసి వస్తుంది ఒకటి రెండు ఒక రోజుకి ఒక లారీ ఒక మిల్లు రైస్ మిల్కి 10 లారీల కెపాసిటీ ఉంటే 20-30 లారీలు వెళ్తూ ఉన్నాయంటే 2-3 రోజులు దిగుమడి సరిపడా లారీలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఒకేసారి రబీలో ఎప్పుడే చూసుకోండి ఖరీఫ్లో స్టాక్ కటింగ్ స్టార్ట్ అయ్యే కానీ నెలల పాటు కటింగ్ జరుగుతూ ఉంటాయి రబీలో అలా పరిస్థితి ఉంటుంది ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెంటనే గుంజ దొరుకుంటుంది రబీలో కేవలం 10 రోజుల్లోనే హార్వెస్ట్ అయిపోద్ది అంటే కంగారు పడతాం రైతు ఎప్పుడు కూడా మా ధాన్యం వెళ్ళిపోతే డబ్బులు పడిపోతాయి కానీ కంగారు పడుతూ ఉంటాడు ఎందుకంటే ఈరోజు ఒకటి అందరూ పాత్రికేయులు కాదు ప్రజలు అర్థం చేసుకోండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిజంగా ప్రైవేట్ మార్కెట్లో ధాన్యం కొనుగోలు రేటు ఉంటే ప్రభుత్వాన్ని అమ్ముతారా రైతు 15-35 రూపాయల కంటే ఒక పైసా ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి రైతు అమ్ముతాడా 15-35 రూపాయలు ధాన్యం ధర బయట లేదు 12-13 రూపాయలు మించి ధాన్యం ధర లేటు కాబట్టి ప్రభుత్వం మద్దతు రైతు పాడవకూడదని ప్రభుత్వం 13-15 రూపాయలు 75 కేజీల బస్తాకి మద్దతు ధర ప్రకటించింది కాబట్టి వాళ్ళ ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది కొనుగోలు చేసే విధానంలో ఇన్ని రైస్ మిల్లు ఒకేసారి లారీలు పెట్టి ఒకేసారి రాష్ట్రంలో పెట్టి పంట ఇలా ఓ అంటే వెళ్ళిపోయేది కాదు దానికి హార్వెస్ట్ అవ్వాలి బస్తాబందీ చేయాలి లారీ ఎగుమతి చేయాలి ట్రిప్ షీట్ రైజ్ అవ్వాలి లారీ రైస్ మిల్కి వెళ్ళాలి అక్కడ దిగుమతి చేయాలి మళ్ళీ లారీ మళ్ళీ 2 ట్రిప్పుకు రావాలి కాబట్టి జాప్యం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది 20-30 రోజుల ప్రాసెస్ని 3 రోజుల్లో చేయండి 4 రోజుల్లో చేయండి రైతు కంగారు రైతుని
ఇక్కడ తప్పు పట్టం రైతు ఎందుకు హార్వెస్ట్ అయిపోయింది కాబట్టి మా ధాన్యం మళ్ళీ ఆరులో వచ్చేసి మా హార్వెస్ట్ అయిపోతే మంచిదని చెప్పి రైతు ధర్నా చేస్తాం బట్టి వాస్తవమే కానీ ఆ రైతు ధాన్యం ఏదో ప్రభుత్వం మీద కావాలి ధర్నా చేయండి మా ధాన్యం ఏమొచ్చేయండి మా సంచులు ఇవ్వండి అని చెప్పి అడుగుతారు సంచులు వెళ్ళిపోయినాయి కాబట్టి సంచులు వెళ్ళిపోతే నెట్టి కట్టేసాం వెంటనే మాకు లోడింగ్ లారీలు పెట్టామంటారు లారీలు లారీ దొరకాలి కదా లారీలు గంటల ప్రొడక్షన్ వచ్చింది కదా కదా లారీలు లారీలు తగ్గిపోయి సంఖ్య తగ్గిపోయింది కిరాయిలు లేక లారీలు సంచి తగ్గిపోయింది ఉన్న లారీలని మేము మొబైలైజ్ చేసుకుని ఎందుకంటే ఇవాళ సొసైటీ నుంచి లారీ కిరాయి మొత్తం పే చేస్తా ఉన్నాం సొసైటీ ఏదైతే మా అగ్రికల్చర్ మార్కెట్ సొసైటీలు ఉన్నాయో లారీ అంటే రైతు మీద భారం పడకుండా కొంతమంది పెద్ద పెద్ద రైతులు వాళ్ళు కూడా కిరాయిలు పెట్టుకుని లారీలు డైరెక్ట్గా వాళ్ళు కూడా పంపడం జరుగుతుంది రైతు కిరాయి అంతా కూడా రైతు ఖాతాలో డబ్బు ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది సొసైటీ నుంచి చేస్తూ ఉన్నాం రైతుల నుంచి చేస్తూ ఉన్నాం రైస్ మిల్లర్ సైడ్ నుంచి రైస్ మిల్లర్స్ లారీలు ఇస్తూ ఉన్నారు అంటే అన్ని రంగాల్లో కూడా ప్రతిరోజు టచ్లో ఉండి ప్రభుత్వంతో టచ్లో ఉండి గవర్నమెంట్ టచ్లో ఉండి కలెక్టర్ గారితో చేసిన టచ్లో ఉండి ఈ కార్యక్రమాన్ని అంటే మా నియోజకవర్గంలో రైస్ మిల్ తక్కువ ఉండడం వల్ల దూర ప్రాంతం వెళ్ళడం వల్ల ఒక స్లోగా ఓటు రెండు రోజులు లేట్ అవుతుంది తప్ప అంతకు మించి ఏ జాప్యం లేదని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కాదు నేను అందరికి చెప్పాను కదా కార్యకర్త వచ్చి కొనుగోలు చేసి గ్రామాలు చేస్తే గ్రామ వాళ్ళు కొనుగోలు చేసి 2,30,000 రూపాయలు స్పాట్లో క్యాష్ ఇచ్చి వాళ్ళకి సీటు డబ్బులు ఇస్తామని చెప్పి ఇలా డబ్బులు కూడా ఆడు చెప్పారు మేము ఇస్తాం ఎల్లుండి ఇస్తాను 230 రూపాయలు తెచ్చారు క్యాష్ ఇచ్చారంటే ఏం జరిగింది మీకు నేను విడమర్చి ఏం చెప్పను నేను మీకు ఇప్పుడు అది ప్రీ ప్లాన్డ్గా జరిగిన ఒక డ్రామా 230,000 250,000 క్యాష్ రెడీగా నా చేతిలో ఉంటుందా అంటే డబ్బులు అంటే పెద్ద ఆ ఫిగరు ఆ పిల్ల ఫీజు ఎంతో వచ్చి పంట ఎంత ఫీజు కడతానని చెప్పిన మాట ఓకే వాస్తవం కాదని అన్న ఎవరి బాధలు అనుకుంటాయి ఎవరి ఇబ్బందులు అనుకుంటాయి డబ్బులు సహాయం చేస్తానంటే వద్దిన మాట పొరపాటు కూడా అన్నాను ఏ పార్టీ అయినా ఎవరైనా ఎవరికైనా ఎవరైనా సహాయం చేయొచ్చు కాదని అన్నాను ఇచ్చే మార్గాలు చాలా మార్గాలు ఉన్నాయి చాలా రకాలు చేస్తూ ఉంటాం కానీ దీన్ని అడ్డం పెట్టుకుని ఒక డ్రామా క్రియేట్ చేసి వాళ్ళు చెప్పడం వెంటనే డబ్బులు తీసేట్టు ఇచ్చేటువంటిది అంతా ఏం జరిగిందో ఒకసారి అర్థం చేసుకోమని చెబుతున్నాను.